నమస్కారం అండి. మీ పేరు? వరలక్ష్మి గారు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? వైజాగ్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? పాప పేరు చెప్తారు. మీ పాప పేరు? పాప పేరు హేమ అండి. హేమ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ. హేమ గారిది 2000 సంవత్సరం 12వ నెల 28వ తారీఖు. 2000 సంవత్సరం 2020 నిమిషాల అమ్మ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి రిపీట్ చేద్దాము. 2000 సంవత్సరం 12వ నెల. అది 2వ నెల. 2వ నెల 28వ తారీఖు. 28వ తారీఖు 11:20 నిమిషాలకు నైట్ పుట్టింది. సరే అమ్మ. గురువు గారికి మీ సమస్య వివరించండి. అప్పటికి పిల్లలు లేరండి, 3వ సంవత్సరం వచ్చింది. అది ఈ సంవత్సరంలో ఏమైనా ఉంటదేమని. ఏమండి, ఎక్కడ పుట్టిందండి మీ అమ్మాయి? అమ్మా ఇది ఉద్యోగానికి సంబంధించిన ప్రోగ్రామ్ అమ్మా. సరే మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాలేండి, ఒక నిమిషం ఉండండి. మీ ఇప్పుడు పిల్లలు లేరా? పిల్లల కోసం అండి. నేను ఇప్పుడు మరి ఇక్కడ పుత్రకారకుడు గురువు సార్ రోగస్థానం ఉన్నాడమ్మా. కొంచెం ఈ అమ్మాయికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా. టైంకి పీరియడ్స్ రాకపోవడం కానీ పీరియడ్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. కొద్దిగా ఆ గౌరమ్మని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతి తదియ నాడు గౌరీదేవి పూజలు చేసుకుంటే కొంచెం రోగ సంబంధమైన లక్షణాలు తగ్గి పైకి వస్తుంది. రెండవది, మీ అమ్మాయి కోసం ఏం చేస్తారంటే ప్రతి నెల షష్ఠీ రోజున మీ అమ్మాయి పేరు చెప్పి శివుడికి పంచదార కలిపిన ఆవుపాలతో, కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తూ, అంతేనమ్మా ఇంకేం కాదు, ఇది కలిపి ఈ ఆవుపాలతో, ఈ పంచదార కలిపిన ఆవుపాలతోటి శివుడి మీద అభిషేకం చేస్తూ మీరు ఇందాక చెప్పిన సమస్యను చెప్పండి, శివుడికి తొందరగా పరిష్కారం అవుతుంది. గురుగారండి.